ఆత్మరక్షణ ఆత్మవిశ్వాసం పెంచేవి మార్షల్ ఆర్ట్స్ అని చీఫ్ ఎగ్జామినర్ బ్లాక్ బెల్ట్ 7 డిగ్రీ కే వసంత్ కుమార్ అన్నారు. గత 2 సంవత్సరాలుగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఒకినోవా స్కూల్ ఆఫ్ కరాటే ఆధ్వర్యంలో శిక్షణార్థులకు కరాటే శిక్షణ ఇస్తుండగా గురువారం బెల్ట్ ప్రదానం సర్టిఫికెట్ల వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చీఫ్ ఎగ్జామినర్ కె వసంత్ కుమార్ పాల్గొని ఎల్లో బెల్ట్ నుండి బ్రౌన్ బెల్ట్ల వరకు ప్రదానం చేశారు. దీంతో పాటు సర్టిఫికెట్ల వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సైతం తమ పిల్లలను కరాటే శిక్షణకు ప్రోత్సహించిన తల్లిదండ్రులు అభినందనీయులని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా ఆత్మరక్షణ ఆత్మవిశ్వాసము రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. మార్షల్ ఆర్ట్స్ కేవలం యుద్ధ విద్యనే కాకుండా జీవితంలో ఎదురయ్యే ఆటపోట్లను ఎదుర్కొని మానసిక శక్తి ఎదుగుదల అవుతుందని, ఇది కేవలం యుద్ధ విద్యనే కాకుండా అంతర్జాతీయ గుర్తింపు కూడా పొందడం జరిగిందని అన్నారు. గతంలో నుండి జగిత్యాల శిక్షణార్థులు రాష్ట్ర స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణార్థులతో పాటు చీఫ్ ఇన్స్ట్రక్టర్ ఎం లింగయ్య 5 డిగ్రీ పాల్గొని తమ గురువు వసంత్ కుమార్ బ్లాక్ బెల్ట్ 7 డిగ్రీ ఆశీస్సులతో ఒకినోవా అకాడమీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ జగిత్యాల పట్టణంలో కూడా గత దాదాపు 35 సంవత్సరాలుగా దిగ్విజయంగా నడపబడుతున్న కరాటే సంస్థ, చాలామంది బ్లాక్ బెల్ట్స్గా ఇక్కడ బయటకు వచ్చినారు, చాలామంది రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచి జగిత్యాల పట్టణానికి మార్షల్ ఆర్ట్స్ రంగంలో పట మంచి నేమ్ తీసుకొచ్చిన విద్యార్థులు విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. మరి ఈ టైంలో కూడా, ఈ కోవిడ్ టైంలో కూడా మరి ఇంతమంది విద్యార్థులు విద్యార్థులు చక్కగా శిక్షణ పొంది ఈరోజు బెల్ట్ మరి సర్టిఫికేట్ తీసుకోవడం ఒక శుభ పరిణామము. మీరు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడే ఈ యుద్ధ విద్యను ఎంచుకున్న విద్యార్థులకు, దీన్ని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు, ఇది మీలో పట ఆత్మరక్షణ ఆత్మవిశ్వాసము తర్వాత మీలో పట ఇమ్యూనిటీ పవర్ పెంచి రోగ ఎలాంటి రోగాలు కూడా మీకు రాకుండా ఉపయోగపడే ఈ యుద్ధ విద్యను శిక్షణ పొందుతున్న విద్యార్థులు విద్యార్థులను అందరినీ ఈరోజు నేను అభినందిస్తూ ఉన్నాను. మరి విద్యార్థులు విద్యార్థులు జీవితంలో ఎలాంటి ఆటపోట్లనైనా ఎదుర్కొనేటటువంటి శక్తియుక్తులు కలిగి ఉంటారని నాకు తెలిసి గత 30, 40, 45 ఇయర్స్ చరిత్రలో కూడా ఎంతోమంది విద్యార్థులు విద్యార్థులు మార్షల్ ఆర్ట్స్ ఫీల్డ్లో శిక్షణ పొందుతూ బ్లాక్ బెల్ట్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పట ఒకవేళ ఫెయిల్ అయినా కూడా ఆత్మస్థైర్యంతో మళ్ళీ ఎగ్జామ్ రాసి ముందుకెళ్తారు. అంటే వాళ్ళు కూడా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేటటువంటి శక్తి అంటే ఆత్మ రక్షణతో పాటు వాళ్ళు కూడా మానసిక శక్తి కూడా ఎదుగుదల అయి ఉంటుంది. మరి ఇంతవరకు మేము బ్లాక్ బెల్ట్ ఎవ్వరు కూడా సూసైడ్స్ కానీ అలాంటివి ఎప్పుడు కూడా అటెంప్ట్ చేసిన సందర్భాలు ఇంతవరకు వెళ్ళలేదు. మరి ఇది ఒక మంచి యుద్ధ విద్యగా